ఏపీ నుంచి కువైట్ వెళ్లి అక్కడ అష్టకష్టాలు పడుతూ తనను ఎవరైనా ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ శివ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ కావడం తెలిసిందే. దీనిపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్ శివను కువైట్ నుంచి ఏపీకి రప్పించేందుకు ఎంతో కృషి చేశారు. భారత ఎంబసీతో సమన్వయం చేసుకుంటూ అతన్ని ఏపీకి తీసుకువచ్చేంత వరకు స్వయంగా పర్యవేక్షించారు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్, ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను, ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్, నా వల్ల కావడం లేదు, దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, ఈవిడి కాడ, ఈ కుక్కలకు మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేయినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు, నాకు బతకాలని లేదు సార్, నాకు ఇడి ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు, ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్నీ చూడాలి. ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ మూడైనా నిద్ర ఉండదు. శివ, మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చింతపర్తి గ్రామం. చూడండి సార్, నేను కోయేటికి వచ్చాను, ఎలా బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా అయిపోయింది, ఎడార్లు వేసేసారు. నిన్న ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు, నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను, దానికి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాకపోతే కొంచెం ఇబ్బందులు, అక్కడ చాలా కష్టపడ్డాను, ఇక్కడ ఆఫీస్ దగ్గరకు వచ్చాను, సార్ వాళ్ళు తీసుకొచ్చారు, కొంచెం కాబట్టి వాళ్ళు సాయం చేశారు. నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసాట్లు పడి ఇక్కడ చేరుకున్నాను సార్, సారాలు రావడంతో. కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెట్ట అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియాకు పంపించేదాకా సారాలదే బాధ్యత అని చెప్పారు. నీ మీద కనీసం ఏమి ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్. అందరికీ ఆఫీసర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకందరికీ నమస్కారం సార్, అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంత్రి లోకేష్ శర్మతో శివ కువైట్ నుంచి ఏపీకి తిరిగి వచ్చాడు. ఎయిర్పోర్ట్లో శివను చూసి అతడి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాలతో కన్నీటి పర్యంతమయ్యారు. కాగా శివ తన స్వస్థలం మదనపల్లె చేరుకున్న విషయం తెలుసుకున్న నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. కోళ్ళకి, ఇక్కడ బాతులకి, ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయేలా క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న మోటార్ చెడిపోతే